హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ప్రతి రోజులాగే ఇవాళ్ళ దినఫలాలు కార్యక్రమంలో మనకి పన్నెండు రాసుల వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే వారు ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలో ఈ దినఫలాలు కార్యక్రమంలో చక్కని విషయాలు తెలియచేయడానికి మరి మనతో పాటు ఎప్పటిలాగే వాటి దినఫలాలు కార్యక్రమంలో ఉన్నారు శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంద్యాల గురుజీ గారు వారితో మాట్లాడి ఇవాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి గురుగారు మాకు ఎప్పట్లాగే ఇవాళ కార్యక్రమంలో పన్నెండు రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి వారు చేసుకోవాల్సిన చక్కని పరిహార పరిష్కార మార్గాలు వాళ్ళ కార్యక్రమంలో మాకు తెలియచేయండి గురుగారు ఓం గ్రహదేవాయ గ్రహం మూలం సర్వం జగత్ శ్రీ గ్రహశక్తి మహాపీఠ సేవాధిపతిక మీ ఆచార్య డాక్టర్ ఎంజాల గురూజీ ప్రథంగా మన అందరం కలిసి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ గోమాత దేవోభవ భూమాత దేవోభవ ప్రకృతి మాత దేవోభవ అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాం అలాగే ఎల్లప్పుడూ కూడాను మనము మన యొక్క శరీరములో ఉన్న నవరంధ్రములకు సంబంధించి ఉన్నటువంటి ఆ నవగ్రహ దేవతలైనటువంటి ఆదిత్యాయుజ సోమాయ మంగళ బుధాయచ గురు శుక్ర శుక్రశలిశ రాహుకేతయనమాని వారి యొక్క పాద చన్నములకు నమస్కరించుకుందాం ప్రతి ఒక్క భక్తులకు కూడాను నేను చెప్పేటువంటి ఈ దిన పలములు అనేవి దీనిలో ఒక భావార్థం ఎలా ఉంటుందంటే ఒక నేను చెప్పే ఒక ఐదు రోజులు ఆ రోజులు మరి కూడా గ్రహ గమనాలు మారవు చంద్రుడు తప్ప బాగా గుర్తుపెట్టుకోండి మీకు ప్రతి విషయాన్ని కూడా చాలా విశదీకరణంగా భక్తులకు అందిస్తున్నా నేను అయితే ఏ రోజు కా రోజు తిథి వార నక్షత్ర యోగ కన్నములు రాహుకాలము యమగన్నము దుర్ముహూర్తము వజ్రము గురికాలాలు మారుతూనే ఉంటాయి ఈ మార్పులు ఉండవు ఏ రోజు ఆ రోజు మారుతుంటాయి దాన్ని అనుసరించి గ్రహస్థితులన్నీ ఒక రకంగా ఉన్నా కూడా ఇప్పుడు వీటిని అనుసరించి ఇది చంద్ర ఆధారితంతో చెప్పేటువంటి దినబలములు కనాలా ఏ రోజు పరిహారములు మీకు తప్పనిసరిగానే పాటించుతా అని చెప్తాను అంటే ఆ గ్రహస్థితి ప్రభావం వల్ల ఎలా జరుగుతుందో మీకు సవివలంగా వివరించి ఆ ప్రభావితం మీద కలిగేటువంటి ఏదైనా కూడా కష్టమో నష్టమో ఇబ్బందో ఉంటే దాన్ని అధిగమించేదాని కోసమే నా భక్తులకు నేను అందిస్తున్నటువంటి చిన్న పరిహారాన్ని గనక మనస వాచ కర్మణ ఏకాగ్రతగా నా భక్త కోటి గనక దాన్ని పాటిస్తూ వస్తే అనంతమైనటువంటి విశేషమైనటువంటి మీ యొక్క జీవిత గమ్యములు జరిగేటువంటి సకల కార్యముల యందు కూడా శుభప్రదం చేయడానికి అండగా దండగా నీడగా ఉండడానికి అవకాశం ఉంటుందని నా యొక్క పరిశోధనలో దీన్ని అంతా కూడాను చేసి మీ యొక్క విశేషంగా జనపలాలుగా మన హిందూ ధర్మ ఛానల్ వారి యొక్క సౌజన్యంతో మేము చెప్తున్నాం దాంతోపాటు నా భక్తులందరికీ కూడాను విధయ వినయపూర్వకంగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పెద్దల యొక్క పాద పద్మ చాలకి నా సెరసు ఉంచి నమస్కరించి చెప్తున్నటువంటి మాట ఎవరు ఏదైనా కష్టం వచ్చిందా మాత్రాన ఎప్పుడు కూడా నిరాశపడవా కానీ రుత్సవడవా కానీ నిరాశ నిశ్చులకు లోడవా కానీ ఆత్మవిశ్వాసాన్ని వెన్నాడవా కానీ నెగటివ్గా ఆలోచించవచ్చు పాజిటివ్గా ఆలోచించండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఆశయంతో ఉండండి మూఢమ్ మాధువులకి వెళ్ళబాకండి శాస్త్ర అపహాసం అన్నిటికన్నా ముఖ్యంగా కృషితో నాస్తి దుర్భిక్ష అనే మాట గుర్తుపెట్టుకోండి మీకు లేనిది మేమేదో ఇస్తామనే మాట మర్చిపోండి మీకు ఉన్నదాన్ని ఏమిటో పరిశీలించి దానికి పదువు పెట్టి దాన్ని సరిగా ఒక విధి విధానం తీసుకురావడమే దీంట్లో ఆంతరమైన మాత్రం గుర్తుంచుకోండి ఈ యొక్క సూర్యు చుట్టూ జరిగేటువంటి ఈ గ్రహ దేవతలు ఈ భూమండలంలో ఉన్న నివసిస్తున్న మనకు కా ఆ యొక్క పీల్చే గాలి నిల్చున్న భూమి అలాగే ప్రకృతి ఈ పంచభూతాత్మకంలో ఉన్న మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతలు కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క మనకున్న బ్యాడ్ విశేషాలు అంటే మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసి పాజిటివ్ ఎనర్జీని పెంచేటువంటి ఒక ప్రకృతిలో ఉన్న మనకు సులభతం కావాలంటే కొంత పరిహారం కావాలంటే ఈ చిన్న పరిహారాలతో అవుతాయి అనేటువంటి ఒక ఆత్మ విశ్వాసంతోనే మీకు చేస్తున్నాను కనుక ఈ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మా భక్తులు ఎవరైతే మనస వాచ కర్మను దాన్ని పాటిస్తారో వాళ్ళకి సర్వదా మంచి జీవితం మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తూ ఇక ఈరోజు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహ గమనాన్ని చూసినప్పుడు మేషరాశి అశ్వినిపరణి కుర్చిగా ఒకటో పాదం మేషరాశి వారిని చూసినప్పుడు రాశికి అధిపతైన కుజభగవానుడే ఆ రాశికి దశమ స్థానంలో శని ఉన్నాడు కనుక వైవాహిక జీవితము పెళ్లి కావాలని ప్రయత్నించే విషయాల్లో భూగృహస్థల వ్యవహారాల్లో కాస్త ఇబ్బంది కలగడం అలసత్వం కలగడం చిరాకు కలగడం జరుగుతుంది దాన్ని అధిగమించాలి ఆ తర్వాత కుర్తిగా రెండు మూడు నాలుగు పదములు నాలుగు పదములు మృశ్ర కొండల పదము కలిగినటువంటి వృషాభార రాశి కలిగిన సర్వ భక్త కోటికి ఈ ప్రత్యేకంగా కూడా ఈ రోజున ప్రధానంగా చూసినప్పుడు ఆ రాశి అధిపతి శుక్రులు కూడా నవభాగ్యస్థానంలో కుజులతో బయ్యాధిపతితో కలిసి భగవంతో ఉన్నంత వలన ఆనందముని పంచుకోవాల్సినటువంటి మనస్సుని ఆనందంగా ఉండాలి ఒక ఉల్లాసం ఉత్సే ఉత్తేజంతో పెరగాలి సంకల్పంతో చేసే ప్రతి పనిలో కూడా ఆటంకం జరిగే అవకాశాలు కంటికి మెండుగా దండిగా కలుపుతుందాన్ని అధిగమించాల్సిన అవసరం ఆ తర్వాత ఉన్నటువంటి మృగశ్వర మూడు నాలుగు పాదములు ఆరుతో నాలుగు పాదములు పునరుసు మూడు పాదములు కలిగిన మిథున్నర్ రాశి కలిగిన ఆ సర్వ భక్తులు వచ్చినప్పుడు రాశి అధిపతి బుధుడు అద్భుత యోగంలో ఇస్తున్నా కూడా రాశి లాభాధిపతి రాశి వ్యయాధిపతి అయినటువంటి కుజ శుక్రుడు రాశికి అష్టమ స్థానములు చెనిపోవడంతో ఉండటం వలన గాయాలవటం పుల్లులాగా ఏర్పడటం లాంటివి లావటం లేకపోతే ప్రయాణాల్లో కాస్త ఇబ్బంది కలగడం అంటే పడటం ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కలహాలు 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 కలిగే అవకాశాలు కనబడుతున్నాయి కనుక దాన్ని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధిమిద్దాం ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క పునస్సు నాలుగోపాదం పుష్ప కలిగినటువంటి కర్కాటక రాశి వారిని చూసినప్పుడు ఆర్థిక పరమైన విషయాలు ఎందుకు ఇబ్బంది వస్తుంది గురువు అష్టమస్థానంలో ఉన్నందువలన ఆ తర్వాత ఉన్నటువంటి మహాపబ్బా ఉత్తర ఒకటోపాదం సింహరాశి వారికి సప్తములో గురువు అద్భుతంగా ఉన్నా కూడా రాశి అధిపతి సూర్య భగవానుడు యొక్క ప్రభావితం ఇబ్బంది కలిగించే అవకాశం వస్తుంది అంటే ధైర్యం సాహసం ఉద్యోగం ప్రమోషన్ ఇలాంటి విషయాల్లో సింహరాశి వారికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం దానికి తెద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదమూలు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు కలిగిన కన్యా రాశి వారికి ఈ కన్యా రాశి వారికి అద్భుతంగా కూడా బియ్యాను సప్తమంలో చూస్తున్నా అంటే ధైర్యంబు విలోలంబయ్యే అన్నట్టుగా దైయం అనేదాన్ని కాస్త అంటే ధైర్యం అంటే ఏమన్నా కొట్టమలో తిట్టమలో కాదు రానా చెయ్యాల్సిన పని మీద ఒక మనసును కాన్సన్ట్రేట్ చేసేలా ఇబ్బంది కలిగించే అవకాశం దాన్ని సుందర తీపిస్తాం ఆ తర్వాత ఉన్నటువంటి ఏదోతే చిత్త మూడు నాలుగు పదము స్వాదాలు విశాఖ మూడు పదము కలిగిన తులారాశి వారిని చూస్తే అర్ధాస్తమ శనిశ్ర ప్రభావం దాన్ని అధిమించాల్సిన అవసరం అధిమిద్దాం ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క విశాఖ నాలుగో పదం అనురాధ చేస్తే ముచ్చక రాశి వారిని ఈ రోజున ఒక త్వరగా గమనించుకుంటే గ్రహకమాలను ఆ రాశి అధిపతి కుజభగవాన్ని మిత్రస్థానంలో మిత్రులతో కలహాలు కలిగే అవకాశం దాన్ని అధిమించాల్సిన అవసరం అధిగిద్దాం ఆ తర్వాత ఉన్నటువంటి మూలా పూర్వసర గొడవపాదం ధనుస్సు రాశి వారిని ఒక త్వరలో ప్రశ్నంగా చూసినప్పుడు ఆ రాశికి ప్రధానమైనటువంటి గురువు మహత్తరంగా ఉన్నా రాశికి దశ బుద్ధుడు మహత్తరంగా ఉన్నా రాశికి వాక్స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రీ భగవాను యొక్క ప్రభావితం మీద మాట్లాడే మాటల్లోని ఎక్కడొక్కడ ఏదో రకంగా మాట స్త్రిపై ఇబ్బంది పడి ఏంటి ఇట్లా మాట్లాడటం అనవసరమైన కలహ కలిగే అవకాశం ఉందాన్ని నిమిద్దాం తర్వాత ఉన్నటువంటి రుత్రాచాడ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు అలాగే ధనిష ఒకటి రెండు పాదములు కలిగినటువంటి మకర రాశి వారు అలాగే ధనిష్టము నాలుగు పదములు సతమిష నాలుగు పదములు పూర్వపాదం మూడు పదములు అనేటువంటి కుంభరాశి వారు ఈ మకర ఆ కుంభ రెండు రాశుల వారికి కూడాను ప్రత్యేకంగా ఈరోజు చూసినప్పుడు ఆ యొక్క రాశులకి అధిపతి శని భగవాన్ గనుక అదే ఏలిని నాటి శనిశ్వర ప్రభావితం అంటారు ప్రతి పనిలో ఏదో రకంగా అరసత్వం మందగా మనం కలిగే అవకాశాలు మెండుగా దని గితా సంవత్సరం కింద అలాగే మనకున్న ఆ యొక్క పూర్వభారత నాలుగు ఉత్తరా నాలుగు పదములు రేవతి నాలుగు పదము మీనరాశి వారు చూసినప్పుడు తృతీయ దృష్టితో ఉన్నటువంటి కుజ శుక్ర శరులతో కలిసి అటు యోగమా ఇటు భోగమా లేక వీటన్నిటిని అనుభవించడానికి అవసరం వచ్చినప్పుడు ఏది కాకుండా పోవటమా ఇలాంటి మీమాంసమైనటువంటి అర్ధరహితమైనటువంటి విశేషాలు ఇబ్బంది కలిగించే అవకాశం మెరుగ కనబడుతుంది ఇలా మనకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి కూడా ఈరోజు ఉన్న గ్రహ గమనాలను గురించి సభ్యం దానికి పరిహారం అందిస్తాను అమ్మాయి ఇప్పుడు అడిగింది దాన్ని సమాధి చెప్పాను ఆ తర్వాత దానికి కావాల్సిన పరిహారాన్ని మా భక్తులకు అందిస్తాను దాన్ని పాటించండి ఈ నెల ఇరవై తారీఖున నెల్లూరుకు వస్తున్నారు మరి సంప్రదించే వారు మరొక నాలుగు రోజుల్లో గురుగారు అక్కడ ఉంటున్నారు కాబట్టి ఎవరైనా సంప్రదించాలనుకుంటే ఇరవయో తారీఖున కలవాలనుకునే వారు నెల్లూరు పరిసర ప్రాంతాల వారు నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ టూ జీరో నైన్ అనే నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ ని అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని కలిసి మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు అన్ని విషయాలు మాట్లాడి చక్కని పరిహార పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు అలాగే మీకు ఎటువంటి కాలసర్ప దోషాలున్నా ఏలినాటి సని అర్ధాష్టమి సని ఎటువంటి సమస్యలున్నా సరే నరసింగూరు దివ్యక్షేత్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కింద నంబర్లను మీరు సంప్రదిస్తే మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు గురుగారి వ్యక్తిగత శిష్యులు గురుగారు మీరు ఎప్పుడు లైవ్లో కానీ అలాగే ఈ దిన కార్యక్రమంలో కానీ గ్రహం మూలం సర్వం జగత్ అంటారు కదా గురుగారు అసలు గ్రహాలు లేకుండా మనం ఏమి అంటే మనం ఏదైనా కష్ట నష్టాలు కానీ అన్నిటికీ కూడా కారణం గ్రహ గ్రహాలు వల్లే అంటారా ఇప్పుడు అప్పుడు ఎప్పుడు చూసినా మీ ఆచార్య డాక్టర్ జంజాల గురుజీ చెప్పేటువంటి మాట ఒకటే మాట ఒకటే బాణం ఒకటే మాట చెప్పింది చేస్తాడు చేసేదే చెప్తాడు అన్నట్టుగానే ఉంటుంది నా యొక్క విధానం అదికి కొంచెం మీకు ఇబ్బంది అనిపించవచ్చు కష్టం అనిపించవచ్చు నష్టం అనిపించవచ్చు నా వ్యాఖ్యానం మీకు కొంచెం ఇబ్బంది అని కూడా అనిపించవచ్చు అనిపించిన వాళ్ళకు కూడా నమస్కారం చేస్తున్నా నువ్వు అన్నట్టుగా గ్రహాల యొక్క ప్రభావితం మీదనే ప్రపంచం మొత్తం నడుస్తుందని చెప్పడమే నా లక్ష్యం అందుకనే శ్రీ గ్రహశక్తి మహాపీఠం బాగా గుర్తుపెట్టుకోండి భక్త గ్రహేశ్వరారా ఈ యొక్క పీఠం పేరు శ్రీ గ్రహశక్తి మహాపీఠం దానికి నేను సేవ చేసుకునే సేవకుడు మీ ఆచార్య డాక్టర్ జంజాల గురుజీ శ్రీ గ్రహశక్తి పీఠం యొక్క లక్ష్యం ఏమిటి అంటే మానవుని యొక్క జీవన గమనంలో జరిగేటువంటి సకల కష్టములైన వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశాల రియల్ ఎస్టేట్ కోర్టు వ్యవహారములు అలాగే రకరక వ్యాపారములు పరిశోధనలు అలాగే ప్రేమ వివాహాలు ప్రేమలో వివాహంలో వాళ్ళ ఇబ్బందులు పట్టాలు వివాహం జీవితంలో ఇబ్బంది పట్టాలు అలాగే ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేసి దాంట్లో ఇబ్బంది పట్టాలు అలాగే కూడా ఒక విద్యా విధానం ఇబ్బంది పట్టాలు ఉద్యోగ విషయంలో ప్రమోషన్ విషయంలో అలాగే కూడా ఎన్నో రకాల వ్యాపారాలు సాంస్కృతిక రంగాలు సినిమా రంగాలు కళారంగాలు వీటిలో ఎన్నో రకాల సమస్యలు కొన్ని తినే వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండే వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఉన్నత స్థితిలో ఉండే వాళ్ళు ఎందుకు ఉన్నారు ఇలా ఇబ్బంది పడేవాళ్ళు ఎందుకు పడుతున్నారు అనేటువంటి దాని మీద పరిశోధించే నేను గ్రహం మూలం సర్వం జగత్తు జన్మ కర్మను బట్టి నీ యొక్క పుట్టిన సమయంలో ఉన్న గ్రహ భగవాళ్ళ యొక్క పరిస్థితిని అంచనా వేసి నీ యొక్క స్థితిగతులు ఇలా ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది అది ఉన్నవాడా లేనివాడే ఉన్న ఉన్నవాడికి ఉన్నంత స్థాయిలో ఇబ్బందులు ఉంటాయి లేనివాడికి లేనంత స్థాయిలో ఇబ్బందులు ఉంటాయి ఎంత చెట్టుకు అంటే గాలి ఉంటుంది గుర్తుపెట్టుకొని కేవలం లేని ఒక వాళ్ళకే ఇబ్బందులన్నీ వస్తాయి కావాలా ఈ యొక్క డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఆనందంగా ఉండాలనుకోవడం అనేది మన భ్రమ అవుతుంది మన మనలో కూడా ఆనందంగా ఉండేవాళ్ళు ఉండాలని నిత్యం కూడాను లేచి ఇద్దరు లేచి భార్యాభర్త ఇద్దరు చక్కగా చెత్త పట్టాలు వేసి గోదాని గట్టుంది గట్టు మీద అనే పాటు ఉంది చక్కగా వినే మొత్తం పాడితే బాగుండదులేకోసం పాడలేదు నేను అట్లా చెత్త పట్టాలు వేసుకుని పోయి చెడు పని చేసుకుని వచ్చి చెడు రూపాయలు తెచ్చుకొని చక్కగా కూడాను ఉన్నంత వరకు వాళ్ళకు కావలసిన ఆహార పదార్థం తెచ్చుకొని దాన్ని వేడి వేడిగా కూడా ఆ టైంలో చేసుకొని ఇద్దరు భార్యాభర్త కూడా దాన్ని తిరి తన పిల్లలు పెట్టుకొని ముచ్చటగా అచ్చటగా నవ్వుకుంటూ జాలీగా కూడా జోకులు వేసుకుంటూ ఆ భార్యాభర్తలు ఆనందంగా కూడా మైమరిచి జరిగిపోయేటువంటి మా తల్లులు మా తల్లులు మా పిల్లలు ఉన్నారు అంటే అంత స్థితిలో ఉండేవాళ్ళు ఉన్నారు అలాగే పట్టు పాల్పులు వేసి ఇరవై అంతస్తులు సంబంధించినటువంటి ఒక పెద్ద భవనాలు నిర్మాణం చేసుకొని చుట్టూ కూడా నాలుగు ఎకరాలు పెట్టుకొని పచ్చగడ్డితోటి పరబడు దొక్కుతూ బ్రహ్మాండమైన చెట్టు చాదులతోటి ఉంటూ పశువుల కిలకలాలు అలాంటి మహోన్నతమైన స్థితిలో ఉండే వాళ్ళు కూడా నిద్ర పట్టక వాళ్ళ వాళ్ళక ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నటువంటి ఆ వ్యాపార వ్యవహారాల వల్ల ఆ టెన్షన్ 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 వల్ల ఏదో రకంగా కూడా ఆ టెన్షన్ తగ్గిద్దడానికి వివిధమైనటువంటి విశేషాల్లో కూడా వేలు పెట్టి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇది వాస్తవా అవాస్తమా గ్రహించండి ఇలా వాళ్ళు ఎందుకు ఉన్నారు ఇలా అని గ్రహించుకోవటం వల్లనే అసలు ఏందనేది మనకు అర్థమవుతుంది దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు పూర్వ చేసుకున్నవాడు చేసుకున్నాడు చేసుకున్నంత మహాదేవ అనేటువంటి ఎందుకు వాళ్ళు వాడు అంటే నువ్వు చేసినటువంటి అది దేశభక్తి కోసం చేస్తావా లేకపోతే సంఘశక్తి కోసం చేస్తావా లేకపోతే ఏదో వేదాల కోసం చేసుకుంటావా ఉపనయమంలో చేసుకుంటావా ధ్యానం చేసుకుంటావా ప్రాణాయం చేసుకుంటావా దైవ పూజ చేసావా దానం చేసావా ధర్మం చేసేవా ఎట్లా చేసావా అనేది నీ ఖాతాలోకి రెండే ఉంటాయి ఒకటి ఖర్చు జమ జమ ఖర్చులని ఎలా మనం అనుకుంటామో అట్టే ఉంటాయి పాపం పుణ్యం అనేది జమా ఖర్చు పాపం వల్ల కలిగేటువంటి కష్టాలు కొన్ని ఉంటాయి పుణ్యం వల్ల కలిగే కష్టాలు దాంట్లో కూడా కొన్ని విభాగాలు ఉంటాయి అవన్నీ చెప్పండి ఇప్పుడు టైం లేదు ఇంకొక రోజు చెప్తారు మీకు అన్ని విభాగాలు ఎట్లా ఉంటాయి అందువలన కర్మ అనేది ఎలా ఉందో దాని యొక్క స్థితిని తెలపడం అనే లక్ష్యమే ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రము దానికి జ్యోతి అంటే వెలుగు వెలుగు అంటే అగ్ని అగ్ని అంటే సూర్య భగవానుడు గుర్తుపెట్టుకోండి ఎవరయా భగవానుడే అగ్ని సూర్య భగవానుడే ఏదైనా ధరింపజేయగల శక్తి ఒక సూర్యు తప్ప ఎవరికీ లేదు ఎవరికీ లేదు ప్రపంచంలో అందుకైనా సమతామూర్తిగా కూడా భావన చేసి నేను చెప్పడం జరిగింది ఎవరు సమతామూర్తి సూర్యభగవాను అంతే కాకుండా మాట్లాడడానికి లేదు లేదన్నమాట అది నా యొక్క అభిప్రాయం ఏది ఎవరేదని అనుకున్నారంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు నమస్కారం చేస్తారు నేను తప్పని ఒకరిని వాళ్ళ ఒకరి అన్నది పొరపాటు అని అభిప్రాయపడను నా అభిప్రాయం చెప్పారు వాస్తవ వాస్తవాన్ని ఎవరు గ్రహించాలి భక్తులు గ్రహించాలి అదే భక్తులే గ్రహిస్తారు దాని గురించి మనం పెద్దగా నిర్ణయాలు తీసుకొని అది ఎట్లా ఇది ఎట్లా అనుకోవాల్సిన అవసరం అలా లేదు కనుక వీటన్నిటికీ కూడా జ్యోతి అది వెలుగు వెలుగట్టేనే అగ్ని అగ్ని అంటేనే సూర్యుడు సూర్యుడు చుట్టేసే భూమి భూమి చుట్టూ గ్రహాలు ఆ గ్రహాల యొక్క ప్రభావితమే ప్రపంచ దేశాలు యుద్ధాలు వచ్చినా మానవ హోమాలు జరిగినా మంచి జరిగిన ఉల్లాసం జరిగిన ఉత్సాహాలు జరిగిన తరం మారుతున్నా ఇవన్నిటికీ మూలం అనేది మనకు తెలిసినా తెలియపోయినా మనం అంటుకున్నా అంటుకోపోయినా మనం యోచించినా యోచించలేకపోయినా పరిశోధించినా పరిశోధించుకోపోయినా నువ్వు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా ఏం చెప్పేటువంటి గ్రహం మూలం సర్వం జగత్ ప్రకృతి సృష్టి నడుస్తుంది అనేది నా యొక్క స్థిర అభిప్రాయం దీని ప్రకారంగా నేను మాట్లాడతాను దీని ప్రకారంగానే నేను స్టాండేజ్ చూసుకున్నాను దాని ప్రకారంగానే నేను భక్తులకు కూడా నా తోచిన విధంగా నేను చెప్పడం జరుగుతుంది భక్తులారా మీరు కూడా నేను చెప్పిందల్లా విని ఏదో గురుగారు పెద్ద అని అనుకోవాకండి నేను అత్యంత సామాన్యమే ముందు అలాగే నేను చెప్పేది తోసుకుండి అలాగే ఇదే వాస్తవాన్ని మీరు అనుకోస్తాను యోచించండి గురువుగారు ఏం చెప్పారని వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు దాన్ని ఆలోచించడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే మీరు సవివరంగా దాన్ని ఆలోచిస్తారో మీకు ఆత్మవిశ్వాసం దాని మీద కలిగితే ఈ యొక్క గ్రహశక్తి మహాపీఠానికి మీరు కూడా సభ్యుడిగా మారండి ఎప్పుడైతే శ్రీ గణశక్తి మహాపీఠానికి సభ్యుడిగా మీరు మారుతారో ఆటోమేటిక్గా మేము చేసే యజ్ఞ యాగాదికతో సంవత్సరం చేసేటువంటి యాగాలు అన్నింటిలో కూడా మీరు భాగస్వాలు మీకు అవుతున్నాం ఇంకా మీరు మళ్ళీ ప్రత్యేక ధనాలు ధాన్యాలు కట్టాల్సిన అవసరం లేదు శ్రీ గణశక్తి మహాపీఠమే దానికి ఒక తర్వాత సభ్యత్వం సభ్యత్వం తీసుకొని ఇంత అని చెల్లిస్తే ఇంకా మళ్ళీ ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలు వాళ్ళు కోర్నామాలు చెప్పడానికి ఏర్పాటు చేశారు అంటే ఎల్లప్పుడూ కూడా వారు వారి యొక్క విధి విధానంలో ఉన్నటువంటి ఆ యొక్క తొమ్మిది నవగ్రహ దేవతలు ఆ పన్నెండు రాసులు ఆ యొక్క ఉన్నటువంటి ఏ కష్టాలు ఉన్నా ఏ నష్టాలున్నా కూడా గ్రాసక్తి పీఠం నిత్య పూజా విధానం నరసింహులు దివ్యక్షేత్రాలు చేస్తారు ఎలా చేస్తారు గురువుగారు అంటే మీ నిదర్శన పక్కన వస్తున్నటువంటి ఆ విజుల్స్ చూడండి నా పక్కన వచ్చే బిజినెస్ చూడండి అక్కడ ప్రధానంగా కూడా నర్సింఘోరు దివ్యక్షేత్రం పరిక్రమణ చేయడం అంటే ఒక ప్రదక్షిణ చేయడం అంటారు చేస్తే ఎన్నో విధానాలుగా మంచి జరిగే అవకాశం ఉంది అక్కడనే నూట ఎనిమిది రకాల నాగశిరాపదర్షులకి సమాధానం ఉంటుంది నూట ఎనిమిది రకాల యొక్క కారసర్ప దోషాలకి అక్కడ నాగశిరాపదర్శలు చేస్తున్నారు మీరు చూస్తున్నారు అలాగే ప్రత్యేకంగా కూడా శని భగవానుడికి ప్రత్యేక తైలాభం చేస్తారు ప్రతి శనివారం ఎందుకు కూడా మీ గోత్రనామాతో ప్రత్యేక పూజ చేసేదానికి ఉంటుంది జపం వాళ్ళు ఎలా శని ఎవరైనా సరే ప్రతి విషయం కింద నెంబర్ అడగండి అన్ని విషయాలు మీకు క్షుణ్ణంగా చెప్తారు ప్రతి విషయం కింద నెంబర్ వాళ్ళని అడగండి కింద నెంబర్ వాళ్ళు అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్తారు ఆ తర్వాత రావు సంబంధించిన పూజాకారం ప్రతి విషయం కింద నెంబర్ అడగండి అన్ని విషయాలు మీరు క్షుణ్ణంగా చెప్తారు అలాగే నాగశరా పరిశ్రమ ఎలా చేయించాలి అనేటువంటి దానికి దాన్ని అడగండి చందన బల వాళ్ళని వాళ్ళు చెప్తారు హోమం చేస్తున్నారు చూస్తారు కదా ప్రతి విషువు నర్సింహులు దివ్యక్షేత్రం నుంచి కూడా దిగుతుంది అది మీరు స్వయంగా నర్సింహులు దివ్యక్షేత్రం ఎవరైనా రావచ్చు అందరికీ ఆహ్వానం నరసింహ దివ్యక్షేత్రమే హరిహర క్షేత్రంగా ఉంటుంది కనుక మీరు ఆహ్వానిస్తున్నారు మీరు అండి శ్రీ గ్రహశక్తి పీఠాన్ని దర్శించాలి ఆ గ్రహశక్తి పీఠ శ్రీమాజి దగ్గర జాతక విషయాలు తీసుకోవాలి అనే సంకల్పం కలిగేటమైన తల్లి తండ్రి పెద్ద చిన్న ఎవరైనా సరైన చందనబలం సంపాదించాలని తెలుస్తుంది అలాగే అమ్మాయి చెప్పినా ఇరవయో తారీఖున ప్రత్యేకంగా కూడా ఆ యొక్క నెల్లూరు పట్టణానికి వస్తున్నాను నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతంలో ఎవరైనా సరే నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ టూ జీరో నైన్ జగన్నాథం అనే నెంబర్కి ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకొని డైరెక్ట్ వచ్చి అన్ని విషయాలు తెలుస్తాను ఎప్పుడు ఎలా వస్తానేది నేను టీవీలో క్లియర్గా మీకు చెప్తాను దాన్ని బట్టి మీరు కూడా మీకు అనుసంధానం అవుతారని మనస్ఫూర్తిగా కూడా నా సర్వ భక్త కోటికి కూడా నేను తెలియజేస్తూ నా మనసులో మాట మీకు చెప్పాను దాన్ని ఎలా చేసుకొని తీసుకోండి గ్రహం మూలం సర్వం జగత్తు జాతకమే జీవితానికి ఒక మార్గదర్శి కలిగినటువంటి ఒక సూర్యబింబమైన కాంతివంతం గుర్తుపెట్టుకోండి ఆ కాంతే జ్యోతి అంటేనే ఒక వెలుగు వెలుగు అంటేనే అగ్నిస్వరూపం అగ్నిస్వరం సూర్య భగవాను దాన్ని అనుసరించే ఈ గ్రహశక్తి పీఠానికి ఆధిపత్యం వచ్చాం కనుక ఇటువంటి గ్రహశక్తి మహాపీఠాదిలో మీరు దర్శించి దానికి కావలసినటువంటి మీ ఒక సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి మీ జాతకాన్ని నేను చెప్తాను మీరు ఎవరే మాట్లాడబడలేదు మీరు ముందుగా మీ కష్టాలు నష్టాలు సుఖాలు నాకు చెప్పలేం నేను చెప్పింది మీకు వాస్తవాన్ని మనసా వాచ కర్మల కనుక మీకు విశ్వాసం కలిగితే తర్వాత నేను ఏం చెప్తాను చేయండి నిశకుటి క్షేత్రంలో మీరు జప చేయమని చెప్తానా చెప్తాను నాకు శిరాపతి ఇస్తాను దాంట్లో మీరు భాగస్వాడతానికి ప్రయత్నిస్తాను ఇలా శుభం జరుగుతానికి వీలుతున్నాము అందుకే గ్రహం మూలం సర్వం జగత్ అని ఎందుకు చెప్పారంటే ఇంత నినాదం చెప్పాల్సి వచ్చింది ఒక్క మాట నువ్వు ప్రశ్న మనకు ప్రశాంతం కూర్చున్నావు నేను గొంతు పోయేట్టుగా చెప్పాల్సిన పరిస్థితి చేసావు సార్ కాబట్టి ఇప్పుడు చెప్పాను ఇక ఇప్పుడు మనకు ఏం చేయాలి అంటే ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి దిన ఫలములకు సంబంధించినటువంటి పరిహారాన్ని నా భక్తులకి నేను అందిస్తాను ఆ ఆ పన్ని రాసులు కలిపి ఇరవై నక్షత్రాలు కలిపే ఉంటుంది ఈ పరిహారం ఆ పరిహారాన్ని వారు కనుక పాటిస్తే వారుకు వారుగా ఒక ఏ ఒక ఏకైకతత్వంతో ఆత్మవిశ్వాసంతో పరికల్పితమైన ఏకాగ్రతతోటి కనుక కాన్సన్ట్రేషన్గా ఆ యొక్క సూర్య భగవాన్ ముందు నించొని చేయాలి అలా చేశారంటే అట్లా చేయక చేయక చేస్తే ఒకరోజు చేయగానే ఏదో అయిపోతుందని నేను భ్రమించబాకండి ఇందాక నేను చెప్పాను భ్రమలు ముఖ్యం కాదు వాస్తవాలు ముఖ్యం ప్రాక్టికల్ ముఖ్యం ప్రాక్టికల్ 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 ఆలోచించండి దాన్ని ఆలోచించేస్తేనే ముందుకు పోతామని విశ్వసిస్తూ ఇక ఈరోజు చెప్పినటువంటి జనపదాల ప్రధానమైనటువంటి విశేషాన్ని నా భక్తులకు నేను అందిదానికి ప్రయత్నం చేస్తాను తల్లి ప్రధానంగా అద్భుతమైనటువంటి ఈ రోజున అంటే శనివారం సర్వకర్మ ప్రక్షాళనాకాను ఆ సంపూర్ణ శనిశ్వరి అనుగ్రహం కలిగించేటువంటి వారం అటువంటి శనివారం రోజున నా సర్వభక్తు ఇరవై లక్ష పండా శని వారు ఉదయ స్నానం చేసిన తర్వాత ఆ సూర్యనారాయణ ప్రభు దగ్గర మూడు కర్పూర బిళ్ళలు తీసుకొని సూర్య భగవాన్ ముందు పెట్టి ఆ మూడు ఒకేంత ముటించి ఆ దివ్య జ్యోతి కర్పూర జ్యోతిలోంచి సూర్య భగవాన్ కిరణములను చూస్తూ వీక్షిస్తూ మీ మనసులోనే ముఖ్యంగా సూర్య భగవాన్ నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని తల్లిదండ్రులని అత్తమావుని గురువుని నమస్కారం చేసుకున్న తర్వాత నీ చెప్పే ఈ పరమ పవిత్రమైన ఈ మంత్రోచ్చరణను కనుక పాటించండి ఈ శ్రీవారం ఎంత బాగుంటుందో ఓం ప్రౌం ప్రౌం హురుం శ్రీం నమ 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 అని ఏకాగ్రతగా ఏకాగ్రత నిమిషాలు పది నిమిషాలు దాకా కూడా పాటించి ఆ కర్పూర విరిగింది సేపు పాటించి అయిన తర్వాత ఆ నుసి తీసి మీ బుట్టుగా ధరించండి ఈ శనివారం రోజు కూడా మీకు ఆ శ్రీ భగవానుడి యొక్క అనుగ్రహం ఏదో ఆటంకములు ఉన్నా కూడా అలాంటి కలగకుండా మీ పని హ్యాపీగా సాపీగా ఆనందంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది ప్రయత్నించండి ఇంకా పక్కన చూస్తున్న ఏవీలో ఆ దివ్య నరసింహోక్షేత్రాన్ని దర్శించడానికి ఈ జంజాల గురుజీతో మాట్లాడడానికి ప్రతి విషయాన్ని కింద మనం సంపాదించుకుంటామని మా భక్తులకు ఇంకొక తలవ సవివరంగా తెలియజేస్తూ పెద్దలందరూ కూడా శిరసవించి వంచి నమస్కరిస్తున్నా నమస్కారం శుభం గురుగారి వాళ్ళ కార్యక్రమంలో మాకు చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు అండి మీరెవరైనా మీ జాతక రీత్యా ఉన్నటువంటి సమస్యల కోసం గురువుగారిని సంప్రదించాలనుకునేవారు లో కింద డిస్ప్లే అవుతున్నా గురుగారు వ్యక్తిగత నంబర్లు నాలుగు నంబర్లు డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆ యొక్క నంబర్లను సంప్రదించి దూర పరిసర ప్రాంతాల వారైతే కాల్ అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్లో కూడా గురుగారితో మాట్లాడి అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే గురువుగారిని డైరెక్ట్గా కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుంటారు మరి మీరెవరైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే సంప్రదించండి కింద డిస్ప్లే అవుతున్న నంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రిపుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే నంబర్ ని సంప్రదించండి అలాగే గురుగారు ఈ నెల ఇరవై తారీఖున నెల్లూరు వస్తున్నారు అక్కడ పరిసర ప్రాంతాల వారు డైరెక్ట్ గా గురుగారిని కలిసి మాట్లాడాలంటే నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ టూ జీరో నైన్ అనే నెల్లూరు పరిసర ప్రాంతాల వరకు నంబర్ ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి చూశారు కదా ఇది వాళ్ళ దినఫలాలు కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ గురుగారితో కలుద్దాం నమస్కారం